కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయించి సరైన మద్దతు ధర పొందాలని డిఆర్డీఏ పీడీ చందర్నాయక్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్, ఎంపీపీ కొండంగల్ శ్రీనివాసులు రైతులకు సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు మంగళపహాడ్, ధర్మారం, వడ్డేపల్లి, బాపునగర్, దుబాతాండ గ్రామాలలో ఆయా సొసైటీల ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘం చైర్మన్లు, గ్రామ సర్పంచ్లతో పాటు ఐకేపీ సిబ్బందితో కలిసి డిఆర్డీఏ పీడీ, జెడ్పీ వైస్ చైర్పర్సన్, ఎంపీపీలు ప్రారంభించారు. అనంతరం పీడీ, జెడ్పీ వైస్ చైర్పర్సన్, ఎంపీపీలు మాట్లాడుతూ రైతులు పండించిన ఏ గ్రేడ్ ధాన్యానికి 1960, కామన్ రకం బి గ్రేడ్ ధాన్యానికి 1940గా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని, ఐకేపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతు సంక్షేమ పథకాలైన రైతు బీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్, పంటలకు మద్దతు ధర వంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెరాస పార్టీదేనని అన్నారు. బోధన ఎమ్మెల్యే షకీల్ కృషి వల్ల అల్లిసాగ బ్యాక్ వాటర్ ద్వారా వేల ఎకరాల్లో పంటలు సాగాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేసీఆర్ ముందుకొచ్చి కొనుగోలుపై రైతులకు స్పష్టత ఇవ్వడం చూస్తుంటే కేసీఆర్ రైతుల పక్షపాతని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి సర్పంచులు ఆకుల మాధవి శ్రీనివాస్, సునీత రవి, శ్రీధర్ రెడ్డి, బట్టు హనుమండ్లు, సొసైటీ డైరెక్టర్లు, ఎంపీటీసీలు నాయకులు ఆకుల శ్రీనివాస్, ఎల్లయ్య యాదవ్, ఏవో సిద్ధరామేశ్వర్, ఐకేపీ డిపిఎం, ఆర్ఐ, ఎంపీఓ, వివోలు, సీసీలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ముఖ్యంగా రబీలో మరి రైతుల నుంచి ధాన్య సేకరణ పైన చాలా రోజుల నుంచి అస్పష్టత ఉండే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు మొన్ననే మరి కేబినెట్ మీటింగ్ పెట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని గతంలో ఖరీఫ్లో ఉన్న కేంద్రాలన్నీ కూడా ప్రారంభించాలని చెప్పేసి ఆదేశించారు. మన జిల్లాలో మొత్తము 460 సెంటర్ గాను మా ఇంద్రక్రాంతి పథక మహిళల సంఘాలకు 65-66 కేంద్రాలు కేటాయించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మన ఎడపల్లి మండల కేంద్రంలో మొట్టమొదటి ఐకేపీ కేంద్రము ఏర్పాటు చేసేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ముఖ్య చూసేది ఏంటంటే మరి ముఖ్యంగా అంతకుముందు మా ఎఫ్సిఐ బయల్ రైస్ తీసుకునేది, మరి ఈ సంవత్సరం బయల్ రైస్ లేదు కనుక ఇటు మరి ముఖ్యంగా ఈ వర్షాలు యొక్క గాలి దుమానం చూసి ముఖ్యంగా మంచి ఎఫ్ఏక్యూ రైస్ మరి తెచ్చి ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే 1960 రూపాయల యొక్క మద్దతు ధరను మరి పొందాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఎక్కడ కూడా మరి ముఖ్యంగా వరి కోత చేసేటప్పుడు మరి ముఖ్యంగా తర్ర అవన్నీ ఏంటంటే వెళ్ళిపోయేటట్టు అందరు కోత మిషన్కే ఫ్యాన్ ఆన్ చేయాలని చెప్పేసి కోరుతూ, ముఖ్యంగా ధాన్య కేంద్రం దగ్గర అందరూ కూడా మరి ఏమంటారు అంటే టోకెన్ సిస్టమ్ ఫాలో అయ్యి అందరూ కూడా క్రమశిక్షణతోటి మరి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మా సిబ్బందికి, ఎంపీపీ జడ్పీడీసీ గారికి, అందరికి కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మన ఐకేపీ సెంటర్ 66 సెంటర్లో కూడా గతంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా కొంచెం వాతావరణం మార్పు వచ్చినప్పుడు కూడా తగు సూచనలతోటి అందరూ కూడా సహకరించి ఈ కొనుగోలు కేంద్రం ద్వారా మరి ముఖ్యంగా వరిని మన రైస్ మిల్కి తరలించడంలో అందరూ కూడా అక్కడ దించేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మరి మా సిబ్బంది కూడా కోరుతున్నాను. తొందరగా వెంటనే మరి అక్కడ మన రైస్ మిల్లో లోడ్ అన్లోడ్ కాగానే స్ప్రెడ్ షీట్ను బట్టి వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసి అందరికీ కూడా సకాలంలో డబ్బు అందే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఐకేపీ కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎడపల్లి మండల కేంద్రంలోని మెయిన్ వీవో వందు ప్రారంభించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి కాబట్టి ఈరోజు రైతుల వెన్నంటే ఉండడానికి మరి ముఖ్యమంత్రి వర్యులు వెంటనే ప్రతి ఒక్క రైతు వడ్లనన్నింటినీ కూడా మేము కొంటామని ప్రకటించి మరి అన్న తడవగానే తెల్లవారు నుంచే మరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే రైతులు నాగం చేసుకోవడానికి కొంతమంది నాయకులు వచ్చి మీరు వనేయండి మేము కొనిపిస్తామని అన్నారు, ఈరోజు మరి మోకా మీదకి వచ్చేసరికంటే తప్పించుకొని పారిపోయి ఎన్నో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి వర్యులు రైతు నాయకులు కాబట్టి వారు రైతుల వెన్నంటే ఉండి ఎంతవరకు చేయాలో అంతవరకు తను
ధర్నాలు నిరసనలు వ్యక్తం చేసి తన బాధ్యతగా రైతుల పక్షపాతిగా ముందుకొచ్చి ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ గ్రామాన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది। మరి రైతులందరూ కూడా ఇప్పటివరకే కల్లల మీద రైతులందరూ కూడా వడ్లు ఆరబెట్టుకోవడం జరిగింది। కొంచెం సమయమనం పాటించేసి మరి వడ్లని ఎండబెట్టుకొని ప్రభుత్వం ఏదైతే 1960 రూపాయలు ధర నిర్ణయించిందో దానికే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే మీ యొక్క ధాన్యాన్ని విక్రయించి మరి అధిక లాభాలు పొందాలని మరి ఏదైతే రైతులు కూడా మరి ఇక్కడ అధికారులకు సహకరించి మరి అధికారులకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా గాని వెంటనే మన పిడి సర్ గారికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా వెంటనే సమస్యలు సాల్వ్ చేసి మరి ఈ ధాన్యాన్ని ఎక్కువ మొత్తంలో కూడా ఐకేపీ ఆధ్వర్యంలో మరి విక్రయించేసి అధిక లాభాలు పొందాలని మరి మెయిన్ వీవో ఏదైతే గతంలో నుండి చేస్తా ఉన్నారు మంచి అనుభవంతో ఉన్నారు మరి ఇంకా మీరు ఇంకా మంచి పద్ధతిగా చేసి రైతులందరికీ కూడా అందుబాటులో ఉండి ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను। ఈ రోజు మా గౌరవ ఎమ్మెల్యే శకిలన్న గారి ఆదేశాల మేరకు ఎడిపల్లి మండలంలో ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని మొట్టమొదటిగా ప్రారంభించుకున్నాం। దీనికి ముఖ్య అతిథిగా మా డిఆర్డీఏ పీడి గారి గౌరవనీయులు హాజరై ఈ రోజు ప్రారంభించడం జరిగింది। ఇక్కడ ఆనందంగా ఉన్నది రైతులందరికీ, ఎందుకంటే రైతులు పండించిన ధాన్యాన్ని కొంటారో కొనరో అనే సంక్షేమ దాంట్లో ఉండి ఎదుర్కొన్నారు। ఖచ్చితంగా కాళేశ్వరం నీళ్ళు అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, కోట్లాది రూపాయలతోటి ఈరోజు కేసీఆర్ గారు రైతులకు ఖర్చు పెడుతున్నారు। రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు, రైతుని రాజు చేయాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి నేను రైతులను ఖచ్చితంగా ఆదుకుంటా అనే ఉద్దేశంతో కేసీఆర్ గారే ముందుకొచ్చి ఈరోజు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం, ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తాం, ప్రతి కుంటల్ అడ్లకు కూడా 1960 రూపాయలు చెల్లిస్తాం, అది కూడా 2-3 రోజుల లోపలనే వడ్లు జోకిన తర్వాత చెల్లిస్తాం అనడం రైతుల పక్షపాతిగా రైతు బాంధవుడిగా కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు। మేము ఈ మండలంలో పోయినసారి వర్షాకాలం ఎన్ని కాంటలు అయితే ఏర్పాటు చేశారో అదేవిధంగా అన్ని సొసైటీ ద్వారా ఐకేపీ ద్వారా అన్ని కాంటలు ఏర్పాటు చేసి అలాగే మార్కెట్ కమిటీ ద్వారా ఒక కాంట ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తాం। కొనుగోలు చేసిన ప్రతి దానికి కూడా నాణ్యమైన ధరను ఇస్తారు। ఖచ్చితంగా రైతులు సూచించినటువంటి గవర్నమెంట్ సూచించినటువంటి తేమ శాతం కానీ పొల్లు శాతం కానీ చూస్తూ నాణ్యమైన అడ్లు తీసుకొచ్చి రైతులు ఈ కొనుగోలు కేంద్రాల ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఎక్కడ కూడా 1960 రూపాయలకు తగ్గకుండా బయట అమ్ముకున్నా నష్టపోకుండా 1960 రూపాయలకే ధర ఇచ్చేటట్టు రైతులందరూ అమ్ముకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈరోజు మంగళపహాడ్ గ్రామంలో మన ఎంపీటీసీ గారు కానీ ప్లస్ ఉపసర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ కానీ ప్లస్ మళ్ళీ మా వార్డు మెంబర్స్ కానీ ఐకేపీ ఆధ్వర్యంలో ఏపీఎం సార్ కానీ సిఎల్ కానీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు మన కాటను ఓపెన్ చేయడం జరిగింది। కాబట్టి అందరికీ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు। మరియు కాటను కూడా కరెక్ట్ టైంలో ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి మన రైతులకు కూడా అందరికీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎఫ్సీఐకి ఇవ్వాలని చెప్పేసి ఐకేపీ వాళ్ళకి ఇవ్వాలని ఎఫ్సీఐకి ఇవ్వాలని చెప్పేసి పదే పదే నేను కోరుకుంటున్నాను। కాబట్టి అందరు మన రైతులు కూడా అందరూ గ్రామ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని పదే పదే కోరుకుంటున్నాను। ఈరోజు మన మంగళపాడ్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చేసినటువంటి సర్పంచ్ హనుమన్న గారికి, ఉపసర్పంచ్ సీనన్న గారికి, మాజీ సర్పంచ్ పెద్దలు పట్టణాధారి గౌడ్ అన్న గారికి, కమిటీ మెంబర్స్, ఇక్కడికి వచ్చిన ఐకేపీ ఏపీఎం సార్ గారు, సిసి సారు, అలాగే అధ్యక్షులు, సీఏలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ వరి కొనుగోలు యాసంగి వడ్ల గురించి ఎన్నో ధర్నాలు రాస్తారోకాలు జరిగి మరి ఈనాడు మనకు రైతు నష్టపోవద్దనే ఉద్దేశంతో ధర్నాలు రాస్తలోకాలు జరిగి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది। కావున రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ వడ్లు కొనుగోలు చేయాలని మరి దీనికి సంబంధించిన పాస్బుక్, పట్ట పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను।